ఏమండోయ్, పువ్వులు కాయలు లేకుండా ఇలా బుడగల్లా ఉన్న మొక్క చూపిస్తున్నాను, ఏంటా అనుకుంటున్నారా? దీని పేరు నెఫెన్థెస్ కాసియానా. ఇది మన భారతదేశానికి చెందిన మొక్కే, కానీ ఇప్పుడు అంతరించిపోతున్న జాబితాలో చేరిపోయింది. పైగా దీన్ని మన వాళ్ళు ఆదరించక వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఈ మొక్కను స్పెషాలిటీ ఏంటనుకున్నారు? అది చెప్తాను, వివరించి చూడండి. ఈ గొట్టంలా ఉంది కదా, ఇక ఆ గొట్టం లోపల ఈ ఖాళీలోని బ్లూ ఫోరోసెన్స్ అని ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుందన్నమాట అండి. ఆ పదార్థాన్ని చూసిన దోమలు, ఈగలు, ఈ కీటకాలు దాని లోపలికి తినడానికి వెళ్ళిన వెంటనే ఈ పైన క్యాప్లా కనబడుతుంది కదా, దీన్ని కవాటం అంటారు తెలుగులో. ఆ కవాటం మూసుకుపోతుంది. మూసుకుపోయిన తర్వాత ఆ లోపలికి వెళ్ళిన కీటకాన్ని ఈ మొక్క జీర్ణం చేసుకుంటుంది. అచ్చ తెలుగులో చెప్పాలంటే ఇది ఒక కీటకాహారి లేదా మాంసాహారి మొక్క అని చెప్పాలన్నమాట. ఇది అందరికీ తెలిసిందేనండి, చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం ఈ మొక్క గురించి. కాబట్టి ఈ మొక్క చూసి మీరు ఆశ్చర్యపోయినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని ఆశ్చర్యపరచండి. మమ్మల్ని ఫాలో చేయమని చెప్పండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఈ మొక్క గురించి వివరాలు ఫస్ట్ కామెంట్లో పెడతాను. అంతేకాదండి, మొక్కల గురించి ఎక్కడ దొరుకుతాయని రకరకాల మొక్కలు నన్ను అడుగుతున్నారు. వెబ్సైట్లోకి వెళితే మా కడీపులంకులో 6,000 నర్సులు ఉన్నాయి, అందరి నెంబర్లు వస్తాయి, మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేయొచ్చు.